నీలి ఏడలు రెండవ భాగానికి స్వాగతం ఇంతవరకు అయినా కథ టూకీగా చెప్పుకోవాలి అంటే సారథి బాగా చదువుకుని పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్నాడు అబ్బాయి ఎంత రచ్చినా పల్లెటూరులో వ్యవసాయం చేసుకోవటం వల్ల అతనికి పిల్లనివ్వడానికి ఇష్టపడ ఇష్టపడకుండానే ఇచ్చారు అతని మామగారు తనని ఎలాగైనా లాగే ఇచ్చు తర్వాత అనుకుని లత అంటే సారథికి చాలా ఇష్టం మరి వాళ్ళు అల్లుడిని ఇల్లరి ఎలా అక్కలిగారా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం సుగుణ లోపలికి వచ్చి లైట్ వేసింది ఒక్కసారిగా కాంతి కళ్ళ మీద పడటంతో ఓసారి కళ్ళు మూసుకుని తెరిచాడు సారథి ఇదేమిటి చీకట్లో పడుకున్నాం అంది సుగుణ ఊరికేనే అంటూ లేచి కూర్చున్నాడు సారథి అలా చీకట్లో ఉయ్యాల బల్ల మీద పడుకున్నా చీకట్లో పచారు చేస్తున్నా అతడు చాలా దీర్ఘాలోచనలో ఉన్నాడని సుగుణకి తెలుసు ఇప్పుడు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు తేను గురించో కూడా సుగుణకి తొందరగానే అర్థమైంది ఏంటన్నయ్య ఊరు నుండి వచ్చినప్పటి నుండి నువ్వు అసలు మాట్లాడటం లేదు అన్నగారి పక్కన కూర్చుంటూ అడిగింది నువ్వు అడిగితే చెబుదామని ఊరుకున్నాను నువ్వు భాస్కర్కి బాగా నచ్చావుట అతనే చెప్పాడు చెల్లెలకేసి తిరుగుతూ నవ్వుతూ అన్నాడు సుగుణ తల తలవంచుకుంది తర్వాత అడిగింది అన్నయ్య నేను వాడు అడుగుతాను నిజం చెప్తావా ఏమిటి ఆ అమ్మాయి గురించి నీ అభిప్రాయం ఏమిటి ఎందుకు సంకోచిస్తున్నావు సారథి మాట్లాడలేదు సుగుణికేసే చూస్తున్నాడు మాట్లాడవే నచ్చిందో లేదో చెప్పు మీ అందరికీ నా పెళ్లి గురించి ఎంత ఆతృతగా ఉందేవిటా అని ఆశ్చర్యంగా ఉంది నవ్వుతూ అన్నాడు నువ్వు ఏ పని చేసినా దానికో ప్రత్యేకత ఉంటుంది నీ కాబోయే భార్య కూడా ప్రత్యేకమైన ప్రత్యేకతతో ఈ ఊరి కోడళ్ళందరిలోకి మిన్నగా ఉండాలని నాకు ఎప్పటినుండో చాలా కోరికగా ఉంది ఆ ప్రత్యేకత ఆ ఫోటో చూసాక ఇలాంటి అమ్మాయే అనిపించింది చెప్పు నీకు నచ్చిందా ఏవో నేను సరిగ్గా చూడలేదు అయినా ఫోటోలో చూస్తే ఏం తెలుస్తుంది అన్నాడు నవ్వు దాచుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు చూడలేదా నాకు వాళ్ళు పిల్లనిద్దామనుకున్నారని నాకేం తెలుసు ముందుగా తెలిస్తే కనీసం ఏ కిటికీలో నుండి చూసేవాణ్ణి ఆ మరే ఇన్నాళ్ళ నుంచి పిల్లని చూడటానికి రమ్మంటే వెళ్ళని వాడివి కిటికీలో నుంచి చూస్తాడట జవాబు చెప్పడం ఇష్టం లేక దాటేస్తున్నావు నిష్ఠూరంగా అంది నీకు నచ్చిందా ఇంట్లో అందరికీ ఎంతో నచ్చింది అయినా ముందు నీకు నచ్చాలి నువ్వు దేంట్లోంచి దేంట్లోనూ పొరబడవన్న నమ్మకం నాకుంది నీకు నచ్చితే నాకు నచ్చినట్లే అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు సుకుడికి చాలా సంతోషం కలిగింది ఈ వార్త చెప్పడానికి వెంటనే తల్లి దగ్గరికి పరిగెత్తింది సారథి టేబుల్ దగ్గరికి వచ్చి దానిమీద పుస్తకం తీసుకుంటుంటే అక్కడ లత ఫోటో కనపడింది సుగును మళ్లీ ఇక్కడ పెట్టేసినట్టుంది అనుకుంటూ లత ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు ఏదో అనాలని మళ్ళీ అనలేక రెండు రూపాయల నోటుని తీసుకోమన్నట్లు తనకేసి చెయ్యి చాపి సిక్కుగా చూస్తున్న లత ముఖం గుర్తొచ్చింది అతని పెదాలు చిరునవ్వుతో చిన్నగా విచ్చుకున్నాయి కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు తర్వాత ఆ ఫోటోని పాకెట్ డైరీలో పెడుతూ నన్ను ఊపు ఊపావు చూడు నిన్నేం చేస్తాను అన్నట్టు బెదిరింపుగా చూశాడు ఫోటోలో లత సిగ్గుగా నవ్వి మందహాసనం చేసినట్టయింది మంచం మీద పడుకుని కూడా లత ఫోటో కేసి అలా దీక్షగా చూస్తూనే ఉన్నాడు అలా చూస్తున్న అతనికి తను విజయవాడ వెళ్ళినప్పుడు తనని చూస్తూనే లత కళ్ళల్లో వింత కాంతి తర్వాత వెంటనే లోపలికి పారిపోవడం అలాగే స్టేషన్లో భాస్కర్ ఏదో నవ్వుతూ అంటే అదో రకమైన భావంతో మొహం చెవులు మెడభాగం వరకు ఎర్రగా కందిపోవడం పో అంటూ సిగ్గుతో అతన్ని ఒక్కటెయ్యడం ఇలా చాలా గుర్తొచ్చాయి తనంటే ఆ అమ్మాయికి ఇష్టమని సారథికి అర్థమైపోయింది ఉన్నవాళ్ళ అభిప్రాయాలు ఎలాగైనా ఉండని అనుకున్నాడు తన సంగతంతా వాళ్ళకి తెలుసు మావయ్య అన్నట్లుగా ఏదీ వాకపు చేయందే పిల్లనిద్దామని రారు అందులో అతని సంప్రదించిందే అసలు ముందుకు రారు అనుకున్నాడు వాళ్ళు చెప్పటం మనం పిల్లని చూసి రావటం ఆచారం ఎంత మేనరికాలైనా ఈ రోజుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు అందులో నువ్వు అసలు చూడలేదు ఆ రోజు హైదరాబాదు వెళ్ళినప్పుడు పొర్రొంచి కూర్చున్నావు గారన్నారు మీరంతా చూశారు కదా నవ్వుతూ అన్నాడు సారథి చేసుకునేది నువ్వా మేమా అసలే మొదటి నుండి లక్ష సంఖ్యలతో మమ్మల్ని ఊపు ఊపావు అయినా ఆడపిల్లలే చూపులంటే ఈ రోజుల్లో సిగ్గుపట్టలేదు మగవాడివి దర్జాగా రాక నీకు సిక్కేందుకు నువ్వు అమ్మాయితో మాట్లాడాలనుకున్న వాళ్ళతోనే చెప్పి ఆ ఏర్పాట్లు చేస్తాను చెప్పు వేళాకూలంగా అన్నాడైనా సారథి మాట్లాడలేదు నవ్వి ఊరుకున్నాడు నువ్వు అలా అన్నింటికీ నవ్వి ఊరుకుంటే కాదు వాళ్ళకి ఉత్తరం రాయమంటావా మీకందరికీ నచ్చితే నాకు నచ్చినట్లే మావయ్య మళ్ళీ ఈ చూపులు అవి ఎందుకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నగారు అక్కడ నుండి వెళ్ళిపోయాక సుగుణ అంది అన్నయ్యకి అమ్మాయి బాగా నచ్చింది మావయ్య లేకపోతే అలా మీ ఇష్టమని ఊరుకోడు లోకనాథం గారు సారథి బాబయ్య చోగారావు ఇద్దరు కాను కట్న కానుకలు మాట్లాడటానికి విజయవాడ వెళ్ళినప్పుడు అప్పుడు రాజారావు గారు అక్కడే ఉన్నారు సారథి పిల్లని చూడక్కర్లేదు అనేసరికి అదేమిటి చూడక్కర్లేకపోవడం ఏమిటి మీరు హైదరాబాద్ రాలేకపోతే ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తాం అన్నారు ఆ మాట విన్న సారథి వాళ్ళు నన్ను మరోసారి చూడాలనుకుంటే రావటానికి అభ్యంతరం లేదని రాయి అన్నాడు ఈ సంగతి విన్న రాజారావు గారు వాళ్ళు ఇదేం విచిత్రం అనుకున్నారు పిల్ల ఫోటో చూసి ఒప్పేసుకునేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు అనుకున్నాడు ఆ లత మాత్రం నవ్వుకుంది అతని పెళ్లి చూపులు ఎందుకు అక్కర్లేదన్నాడో లతకి తెలుసు వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే రత్ తన గదిలోకి వెళ్ళిపోయింది అల్మారాలో దాచిన ఫోటో తీసింది నచ్చి మంచం మీద పడుకుని ఆ ఫోటోనే దీక్షగా వచ్చి మంచం మీద పడుకుని ఆ ఫోటోనే దీక్షగా చూడసాగింది అది ఆ రోజు విజయవాడ స్టేషన్లో కొన్న గులాబీ కుత్తిరి ఇంటికి రాగానే ఫోటో తీసింది తర్వాత ఆ పూట ఆ పూలని పారేయకుండా ఓ తలసరి అట్ట తీసుకుని దానికి లేత గులాబీ రంగు కాగితం అతకపెట్టి ఆ పూల గుత్తిని జాగ్రత్తగా విడదీసి ఆ పూలని ఆకులని కొమ్మలతో సహా జాగ్రత్తగా అతికించింది తర్వాత ఎత్తుగా మంచి ఫ్రేమ్ కట్టించింది ఈ రెండు తన అలమారాలో పదిలంగా దాచుకుంది రాత్రి పడుకోబోయే ముందు ఆ ఫోటోని తను తయారు చేసి కట్టిన పటాన్ని రోజూ చూసుకుంటుంది అలా చూస్తున్నప్పుడల్లా తెల్లని బట్టల్లో మందహాసం చేస్తూ ప్యాంటు చేతులు చేతులుంచుకుని మొహమాటంగా సంకోచంగా నిలబడిన సారథి మూర్తే కనపడుతుంది నేనిక్కడికి వచ్చాక అడ్రస్ పారేసుకున్నాను ఇంటికెళ్లగానే అడ్రస్ పంపుతాను మనీ ఆర్డర్ చేసేయండి అన్న మాటలు చెవుల్లో గింగురుమని ముఖం ఎర్రగా అవుతోంది ఇలా విజయవాడ నుంచి వచ్చిన దగ్గర నుంచి లత పరిస్థితి అలాగే ఉంది ఏ రోజుకా రోజు ఆ రోజే అతను అలా అన్నట్లు అనుభూతి కలిగి రోజుకో కొత్తదనాన్ని కలగజేస్తోంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అతను హఠాత్తుగా కనిపిస్తే అని అమ్మో తను చచ్చినా మాట్లాడలేదు అయినా మగవాడు అతనే అలా బిడియంగా ఉంటే తనేం మాట్లాడగలదు భాస్కర్కి ఎనిమిది వేల కట్నం కుదుర్చుకున్నారు సారథి బట్టలతో సహా అన్నీ కలిపి మాట్లాడి రమ్మన్నారు తర్వాత ఏ రాకూడదని సారథి రమ్మన్నా సారథి వెళ్ళలేదు నాకు అవేం తెలియవు మీరు వెళ్ళి రండి అన్నాడు వాళ్ళు సారథికి పదివేలు కట్నం ఇస్తామన్నారు ఆడపడుచులకి ఎంత ఇవ్వారో మీరే అడగండి అంటూ ఆ ఛాన్స్ వీళ్ళకి వదిలేశారు సారథి తన కట్నం అక్కర్లేదన్నాడు అదేం మాట మనం అడిగామా వాళ్ళంతటి వాళ్ళే ఇస్తామన్నారు అంటూ మేనమామ పిన నచ్చ చెప్పబోయారు మనం అడగని దానికి వాళ్ళు ఇవ్వటం ఎందుకు నాకు ఇష్టం లేదు వద్దు అన్నాడు మరి మనం వాళ్ళకి ఇవ్వడం లేదురా మనం ఇంత ఇస్తామని ముందుగా అనలేదు ఇది లోకాచారం జోగారావు అన్నాడు మనం ఐదారు వేలని వాళ్ళు ఇంకో రెండు వేలు పెంచారు సరే అన్నాం వాళ్ళసరు వద్దంటే మనం వాళ్ళం ఆచారం అంటూ బలవంత నేను నేనలా చెయ్యను అన్నాడు సారథి కట్నం వద్దనడినసరికి రాజారావు గారింట్లో అదో పెద్ద చర్చనే అంశమైపోయింది అందరూ చాలాసేపు తర్జన పర్చనలు పడ్డారు తాంబూలాలప్పుడు అతను వద్దన్న ఏమీ ఇవ్వకుండా మేమెలా ఊరుకుంటాం మా సరదా మాది ఆడపడుచుల లాంఛనాలతో అక్కగారిని అడిగి రాయండి మేము సంతోషంతో ఇస్తాం రాజారావు గారు అన్నారు ఇంట్లో మళ్ళీ సారథికి నచ్చ మొదలయ్యాయి సారథికి చిరాకేసుకొచ్చింది వాళ్ళని వేరే సంబంధం చూసుకోమని రాయి మామయ్య వాళ్ళ సరదా కోసం నా అభిప్రాయాన్ని మార్చుకోను ఖచ్చితంగా అన్నాడు అలా తొందరపడితే అలా రా సారది నెమ్మదిగా చెప్పాలి నెమ్మదిగా చెప్తుంటే వాళ్ళకి అర్థం కాకపోతే ఏం చేస్తాం అర్థమయ్యేలా చెప్పాలిగా అన్నాడు గారు దిగులుగా కూర్చుంది మొదట్లో లేదు లేదుగాని ఇప్పుడిప్పుడు ఆవిడికి ఏదో తెలియని భయం పట్టుకుంది ఇలా ఎదురుబదురు సంబంధాలు చేసుకుంటున్నాము ఏమీ కొడవలు రావు కదా అని లోకనాథం గారు బాగా ఆలోచించి రెండు పేజీల ఉత్తరం రాజారావు గారికి రాశారు సారథి మొదటి నుండి కట్నం తీసుకోకూడదనే అభిప్రాయం కలవాడని అంటూ వివరంగా రాశారు ఆఖరికి మీ ఉత్తరాన్ని బట్టి ముహూర్తం పెట్టుకోవడానికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నామని రాశారు ఆ ఉత్తరం చూసిన రాజారావు గారు చాలా దీర్ఘాలోచనలో పడిపోయారు సారథి పట్టుదలతో కార్యదీక్షతో అన్ని పనుల్లో ముందుకు సాగినట్టుగానే ఆ పట్టుదల అన్నింట్లోనూ ఉందేమోనని భయం పట్టుకుంది తీరాచి దీంట్లోకి దిగాక దిగినదాకా ఉండి తర్వాత తన మాటని వింటాడా తర్వాత చిక్కుల్లో పడాల్సి వస్తుందేమో అని ఆలోచించుకోసాగారు సారథిత్ చురుకు అనుకున్న పని పట్టుదలగా సాధించిన వింటుంటే చాలా ముచ్చటగా ఉంది ఆ ఉత్తరం కొడుకులకిచ్చి భార్యకి వివరాలు చెప్పారు ఆ ఉత్తరం కొడుకులకిచ్చి భార్యకి వివరంగా చెప్పారు ఆవిడ మండిపడింది నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను ఆ పల్లెటూరి సంబంధం మనకి వద్దని చెప్తే విన్నారు కాదు ఇప్పుడు మాత్రం ఏమైంది ఇంకా తాంబూలాన్ని పుచ్చుకోలేదుగా గప్చిప్గా ఊరుకోండి అంటూ సలహా ఇచ్చింది ఇప్పుడు ఏమైందని అంత కంగారు పడతావు అని నచ్చ చెప్పపోయారు భార్యకి దానికి ఇంత బాధ ఎందుకమ్మా మనం కట్నంగా ఇద్దామనుకున్నది ఏదో రూపేణా లతకి ఇచ్చేద్దాం లేకపోతే లత పేరున బ్యాంకులో వేసేద్దాం వాళ్ళిష్ కట్టం వచ్చింది ఇద్దరు ఆలోచించుకుని కొనుక్కుంటారు అన్నారు అన్నారు కొడుకులు అవును అలా చేద్దాం తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ రాజారావు గారు అన్నారు సారథి కట్నం వద్దన్నాడని వినేసరికి లతకి చెప్పలేనంత ఆనందం కలిగింది మొదటి నుండి కట్నం తీసుకునే అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఏమనుకోలేదు లత అసలు ఆ విషయం గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఇప్పుడు సారథి మొదటి నుండి కట్నం తీసుకొని అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఏమీ అనుకోలేదు లత అసలు ఆ విషయం గురించే ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు సారథి అలా అన్నాడనేసరికి ఆ పదానికి ఓ ప్రత్యేకత కనిపించింది నిజమే ఇంతవరకు తను ఈ విషయం గురించే ఆలోచించలేదేంటి తను మరీ చదువుకోని మనిషేం కాదు ఎలాంటి ఊహలే రావే అతని అభిప్రాయాలు ఏమిటో అలవాట్లు ఏమిటో తను చాలా శ్రద్ధగా గ్రహించి గమనించుకొని మసులుకోవాలి ఆ రోజు అతన్ని చూసినప్పుడు ఏదో ప్రత్యేకత కనిపించింది అది అతడి మేరిమి బంగారం లాంటి వ్యక్తిత్వమే అనుకుని మురిసిపోయింది అతని ఫోటో అయినా అడిగి తీసుకోరానందు తీసుకురానందుకు తండ్రి అన్నగారి మీద కోపం వచ్చింది బొత్తిగా తెలివి లేదు వాళ్ళకి అది విసుక్కుంది కిటికీ దగ్గర కుర్చీ వేసుకు కూర్చుని అలలు అలలుగా వచ్చే పిల్లగాలులకి తన మనసులోని భావాలు చెప్పుకునేవి లత చెప్పినవి బుద్ధిగా విని అవి సారథికి అందించేయడానికి రివ్వును ఎగిరిపోయేవి పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి సారథి శిష్యులంతా నడుం కట్టుకుని నిలబడ్డారు ఏం చేయాలో చెప్పండి చేస్తాం అంటూ ఇప్పట్నుండి మీరు చేయవలసినది ఏమీ లేదు మీ పనులు చూసుకోండి అవసరమైనప్పుడు తప్పకుండా కబురు చేస్తాను మీకు చెప్పక ఎవరికి చెప్తాను అని వాళ్ళని పంపేశాడు వేణుకింకా పరీక్షలు అవని కారణంగా సారథే అన్ని పనులు చూసుకోవలసి వస్తోంది మేనమామని కాస్త ముందుగా రమ్మని చెప్పాడు నువ్వు చెప్పాలిట్రా మీ అత్తయ్య నేను కూడా వస్తాం పాలేళ్లకి అన్ని పనులు అప్పగించి వస్తాం అన్నాడు తిన ఆసరా ఆశించనక్కరలేదు ఆయన చేతికి డబ్బు కనపడిందంటే ఇంక కంటికి మనిషే కనపడడు ఏదైనా సరుకులు తీసుకురమ్మని తనకి పురమాయిస్తాడేమోనని నాలుగైదు రోజులు చూసి చివరికి ఆయననే అడిగేశాడు ఏమైనా బజార్ నుండి తీసుకురావలసి వస్తే చెప్పరా సారథి అని ఇంట్లోకి ఏమేం తీసుకురావాలో నువ్వు పిన్ని అమ్మ లిస్టు తయారు చేయండి బాబాయ్ బయట తిరిగి చేసేవి నేను చేస్తాను ఈ ఎండల్లో నువ్వేం తిరక్కలో సారథి వినయంగా అన్నాడు ఆయనకి సారథి మాటలు నచ్చినట్టు లేదు అయినా వినయంగా చెప్పే సారథి మాటల్ని తీసి పారేయలేకపోయాడు తను కూడా ఏదైనా చేసి పెద్దరికం నిలుపుకోవాలనుకున్నాడు దానికి సాయం వారం రోజుల క్రితం సారథి అన్న మాటతో సారథంటే ఇంకా గౌరవం పెరిగింది తన కొడుకులు ఆ మాత్రం మాట అనలేకపోయారని బాధపడ్డాడు సారథి సుగుణ పెడి ముహూర్తాలు పెట్టాక సారథి తల్లితో సంప్రదించి పినతండ్రితో అన్నాడు శారథికి మంచి సంబంధం చూస్తే సుగుణ పెళ్లిలో చేసేయచ్చు బాబాయ్ అని రత్తమ్మగారు కూడా మరిదితో అదే మాట అంది ఆయన ఆస్తి అంతా పాడు చేశాడని కొడుకులకి కోపం ఆ కోపంలో వాళ్ళు దేనికి కలగజేసుకోవడం మానేశారు ఆయనకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు ఇతర అమ్మాయిలకి ఎలాగో పెళ్లిళ్ళులు చేసేశాడు ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు మూడో కొడుకు మూడుసార్లు స్కూల్ ఫైనల్ తప్పి ఇంకా చదవనని మొండికెత్తాడు వీళ్ళు అలా అనగానే ఆయన మనసు ఎగిరిగి అంతేసింది వెంటనే భార్యకి చెప్పాడు ఆవిడికి వీళ్ళంటే పడదు తోటి కోడలు సుఖపడిపోతోందని సారథిలా తన కొడుకులు చెయ్యలేరని బాధ ఈర్ష్యం ఉంది అందుకే భర్త చెప్పగానే కస్సుమంది మీ కొడుకులు ఏవి చేతగాని కాని వాడికి జమ కట్టారు ఆ తల్లి కొడుకులు ఇదేం గ్రహించకుండా మీరు పొంగిపోతున్నారు ఆయన కొడుకులకి సారథి చెప్పింది రాశాడు వాడు తిరుగుటపాలో మీకు ఎలా చేస్తే బాగుంటుందనిపిస్తే అలా చేసుకోండి అని రాశారు ఆయనకేవీ పాలు పోలేదు తనకి పెళ్లి కొడుకులకు వెతికే వెతికే ఓపిక లేదు కొడుకుల సహాయం లేదు భార్య మాట సహాయం కూడా లేదు భార్య నిదానంగా ఆలోచించింది కొడుకులు కూడా కలిసి వస్తే పెళ్లి ఖర్చులు చాలా కలిసి వచ్చేవి నెట్టూర్ చెడైన ఊరిలో ఆడవారు వచ్చి పెళ్లిపరులో సహాయం చేస్తున్నా చుక్కమ్మ మాత్రం అసలు రాలేదు జోగారావు ఏదో చెప్పబోతే మండిపడింది ఇంకా చేసేదేమీ లేక తనకి చేతన ఇంది చేయాలనుకున్నాడు సారథి భోజనం చేసి వచ్చి ఉయ్యాల బళ్ళ మీద కూర్చుని తెచ్చిన సరుకులు ఇంకా తీసుకురావాల్సిన సరుకులు లిస్టు తయారు చేసుకుంటున్నాడు రత్తమ్మగారు వచ్చి ఉయ్యాల బల్లకి కాస్త దూరంలో స్తంభాన్ని ఆనుకుని కూర్చుంది ఆవిడ వారం రోజులుగా కొడుకుని అడగాలనుకున్నది ఇప్పుడే అడగనా అనుకుంటోంది ఏ టైంలో చెప్తే బాగుంటుందా అని కూడా ఆలోచించింది సారథి చిరాకుతో అలసటగా ఉన్నప్పుడు అడిగితే సరి సరి అయిన జవాబు రాదని కూడా ఆవిడికి తెలుసు విజయవాడ చీరలకు వెళ్ళేది ఎప్పుడురా అబ్బాయి అంటూ కదిపింది కాగితాల నుంచి ఓసారి తల ఎత్తి రేపు తెల్లారి గట్ల నేను బాబయ్య వెళ్తున్నాం అనేసి మళ్ళీ లిస్ట్ చూడటంలో మున నిమగ్నయ్యాడు ఇన్ని చేస్తున్నావు మరి నగల మాట ఏమిటి అతను ఆశ్చర్యంగా తలెత్తాడు నగలేమిటి అతనికి అర్థం కాలేదు ఐదారు నెలల క్రితం అది వరకు ఉండే చిన్న గొలుసు జడకుప్పెలు చెరిపించి మరికొంత బంగారం వేసి రెండు జతల గాజులు ఒంటిపేట గొలుసు చేయించాడు సుగుణికి ఇంకా పెళ్లికి చేయించక్కర్లేదు అనుకు చేయక్కర్లేకుండా మళ్ళీ నగలేమిటి అనుకుంటున్నాడు ఏరా సారథి ఇంకా వ్యవధి లేదు మరి ఇప్పటి నుండి బంగారం ఇవ్వకపోతే సమయానికి నగలు అందవు అంటూ ఆగిపోయింది అతని అర్థం కాక ఏంటమ్మా అన్నాడు కోడలికి నగలు చేయించొద్దు మరి వాళ్ళకి ఎలాంటి ఇష్టమో మరి ఇప్పటి ఫ్యాషన్ల ప్రకారం చేయిస్తావో లేకపోతే విజయవాడ వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా అంటే వాళ్ళ అభిప్రాయం తెలుస్తుంది తల్లి చెప్పేది ఇప్పుడు సారథికి అర్థమైంది ఇప్పుడు ఇన్ని ఖర్చుల్లో బంగారం కొనాలంటే మాటలా ఎలా చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోరు ఎంత బియ్యం పప్పు దినుసులు కొనక్కర్లేకపోయినా ఈ పెళ్లి నిమిత్తం అతను అప్పు చేయాల్సి వచ్చింది ఇప్పుడు అర్జెంట్ అమ్మా తర్వాత నిదానం నిదానం మీద చేయించుకోవచ్చు అన్నాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లిలో ఏవి పెట్టకపోతే బాగుండదు ఎంత పెట్టాలనుకుంటున్నావు నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అడిగాడు కనీసం పది పన్నెండు తులాల బంగారమైనా పెట్టాలి ఆ మాత్రం పెట్టకపోతే ఏం బాగుంటుంది చేతిలో కాగితాలు పక్కకు పెట్టి ఆశ్చర్యంగా తల్లికేసి చూస్తున్నాడు సారథి ఏదో రెండు తులాలు కొనమంటుందేమో తల్లి మనసు బాధ పెట్టకుండా అన్ని ఖర్చుల్లో అనుకున్నాడు పది తులాల బంగారం కొనాలంటే మాటలా అదే మాట తల్లితో అన్నాడు అది చాలా తక్కువే ఆ మాత్రం పెట్టకపోతే బాగుండదు నలుగురు నవ్వుతారు అందరూ నవ్వుతారని మనం ఎక్కడ చేయగలం అయినా మనం చేయించినవి వాళ్ళకి నచ్చుతాయో లేదో తర్వాత ఎప్పుడైనా చేయిద్దాం తన దగ్గరుండి చేయించుకుంటుంది అంటూ నవ్వాడు అలా కాదురా అబ్బాయి పెళ్లికి శుభమా అని పెట్టాలి ఇప్పుడు చేయించిన నిండు ఎప్పుడో చేయిస్తే రాదు నా మాట తీసేయకు ఇంకో మాట కూడా చెప్పాలి నీకు ఇంట్లో బంగారం ఉంది కదా ఇప్పుడు మళ్ళీ కొనక్కర్లేదు కంసాలి సోమయ్యని పిలిచి ఏం చేయాలో చెప్పు ముత్యాల నెక్లెస్ గాజులు బాగుంటాయని అంటోంది సుగుణ చంద్రహారం గాజులు చేయిస్తే బాగుంటుందేమో అని నేననుకుంటున్నాను అంది అది అలా ఉండని ఆ నగలు చేర్పించడానికి వీల్లేదు అన్నాడు ఆవిడ నుంచి చూపులు తిప్పుకుంటూ రంగు జరీ చీరలు కట్టుకుని గజ్జల వడ్డానం మెళ్ళో కంటి కొలుసులతో నుదుటి మీద రూపాయి కాసినంత బొట్టుతో తల్లి రూపం కళ్ల ముందు మెదిలింది బాధగా తలదించుకున్నాడు గారికి ఏం జ్ఞాపకం వచ్చిందో ఎటో చూస్తూ మౌనంగా ఉండిపోయింది తర్వాత తల్లి ఎంత చెప్పినా సారథి తల్లి నగలు చేర్పించడానికి ఇష్టపడలేదు తల్లిని ఒప్పించి పది తులాల బదులు ఐదు తులాల్లో చేయించేటట్లు ఒప్పించాడు ఆవిడ ఇష్టంగానే కొడుకుని ఇబ్బంది పట్టలేక సరే అంది ఐదు తులాలు కొనాలన్నా అతనికి ఇప్పుడు ఇబ్బందే కానీ తప్పదు సుగుణ పెళ్లి రెండు రోజుల్లోకి వచ్చింది ఆ రోజే సుగుణని పెళ్లి కూతురు చేసేది సారథిని కూడా ఆ రోజే పెళ్ళికొడుకుని చేయాలనుకుంటే అతడు వినలేదు నాకు బోల్డ్ పనులున్నాయి ఇప్పటి నుండి నాకు ఇలాంటివి పెట్టకండి అన్నాడు చాలామంది చుట్టాలు వచ్చేశారు ఇంకా ఒక్కొక్కరే వస్తున్నారు మిఠాయి అది చేయించడానికి వంట ప్రాములు వచ్చారు సారథి శిష్యులంతా నడుకట్టుకుని పనిలోకి దిగారు అందరూ తలో పనిలో హడావుడిగా ఉన్నారు వేణు ఇలాంటి పనులేమి చేయలేక తన చమత్కారం మాటలతో అందరినీ నవ్విస్తున్నాడు సాయంత్రం నాలుగున్నర కల్లా పెళ్లివారు వచ్చేశారు పెళ్లివారు వచ్చాక ఎవరెవరు ఏమేం పని చేయాలో ముందే పురమాయం చేశాడు సారథి వేణుని విడుదలోనే ఉండమని అక్కడ వాళ్ళకి ఏం కావాలో గమనిస్తూ ఉండి తక్షణం ఇంటికి కబురు పంపాలని అక్కడ నుండి ఎటువంటి మాట వచ్చినా అది నీ అశ్రద్ధ వల్లే అనుకుంటాను జాగ్రత్త అంటూ హెచ్చరించాడు వేణు బుద్ధిమంతుల్లా తలవుపాడు బట్ట నలగకుండా ఎన్ని పనులైనా చేస్తాడు వేణి అంతవరకు అన్ని పనులు ఎంతో ధైర్యంగా చేసిన సారథికి పెళ్లివారు వచ్చే టైంకి అతని కంగారు ఎక్కువైంది ఏ లోపం రాకుండా వారి చేత పల్లెత్తు అనిపించుకోకుండా అన్నీ సవ్యంగా జరగాలి ఏం మాట వస్తుందోనని భయం రాజారావు గారు సారథిని పేరు పేరున అందరికీ తన అల్లుడిగా పరిచయం చేస్తున్నారు ఆ పరిచయాలు ఆయన మాటలు అతని చెవికి ఎక్కడం లేదు లత కోసం అతని కళ్ళు గాలిస్తున్నాయి రెండు కార్ల జనంలో లత కనపడలేదు పెళ్లి కూతురు ఎదర్రా నాకు చూపించండి అని ఎవరో అన్నదానికి సారథి అక్క వరాలు తీసుకురాలేదట అనటం సారథి విన్నాడు ఆ మాట వినేసరికి అతని ఉత్సాహం అంతా ఒక్కసారిగా ఊదేసినట్లు ఎగిరిపోయింది ఎందుకు తీసుకురాలేదో అతనికి అర్థం కాలేదు అందులోనూ ఈ రోజు ఉదయం నుండి లతని చూడాలని తహతహ నానుచుకోలేకుండా ఉన్నాడు ఇంకా కొత్తి గంటల్లో వస్తుందనే ఆనందం అతని అలసటనంతా మరిపించేలా చేసింది కానీ ఇప్పుడు లత రాలేదంటే రెట్టింపు అలసటగా అనిపించింది ఎవరి దృష్టికి చిక్కకుండా కొత్తి క్షణాల్లోనే తేరుకున్నాడు సారథి ఇంటికి రాగానే సుగుణ అన్నగారు అడిగింది అన్నయ్య వదిిన్ని ఇప్పుడైనా చూశావా సిక్కుపడి ఊరుకున్నావా అని చూద్దామనే అన్ని పనులు వదిలిపెట్టి వెళ్ళాను కానీ ఆవిడగారు రాలేదు నా తప్పేమీ లేదన్నట్లు చూశాడు సుగుణ పెళ్లి చాలా బ్రహ్మాండంగా జరిగిపోయింది ఆ మహారాజు ఉంటే ఇలా జరుగునా అని ఎవరు వేలెత్తి చూపని విధంగా చేసా చేశాడు సారథి కానీ కొంతమంది చాటుమాటు ఇంకో రకంగా వ్యాఖ్యానించారు మామగారు చాలా గొప్పవారు అటువైపు సంబంధం కాబట్టి వాళ్ళు ఆక్షేపించకుండా అత్తారు మెచ్చుకునేలా చేశాడని గుసగుసలాడారు వరుసైన వారు కొంతమంది వేళాకూలంగా ముఖం మీదే అనేశారు చాటు వారన్న మాటలు సారథికి ఎప్పుడో తెలిసాయి వాళ్ళు ముఖాన్నే అనేసరికి అతను వెంటనే అన్నాడు ఇదంతా నా ప్రతాపమని ఇంకా వేరేగా నేను అనుకోవటం లేదు చెయ్యలేదు పెద్దలు మీరంతా తలో చెయ్యి వేసి మాట తెక్కించారని అనుకుంటున్నాను ఇంకా ఉన్న విషయాలు మీకే తెలియాలి నిండు జాబిల్లి మబ్బుల చాటు నుంచి తొంగచూపులు చూస్తోంది రకరకాల పూల గుబాళింపులు గాలిలో తేలి వచ్చి వింత వింత కథల్ని చెప్పి వచ్చిన వేగంగాను రివ్వును చూసుకుని వెళ్ళిపోతున్నాయి మరో మధురమైన కొత్త కథల్ని తీసుకురావడానికో ఏమో వెన్నెల కాంతితో పోటీ పడలేమన్నట్లు మెర్క్రీ లైట్లు సిక్కుగా తల వంచుకుంటున్నాయి ఆశా సౌధాలలో కోరికల మెట్లకి దారి చూపుతున్నట్లుగా ఊహల తలుపులు ఒక్కొక్కటే తెరుచుకుంటున్నాయి తెల్లటి మల్లెలు పారనురుగులాంటి దుప్పటితో పోటీ పడలేమన్నట్లు దొంగచూపులు చూస్తూ తమ సౌరభాల్ని బయట నుండి రివ్వును దూసుకువస్తున్న పిల్లగాలుల్ని తోడు తీసుకుని తమ ఉనికిని గుర్తించమన్నట్లు ఉక్కిరు చేస్తున్నాయి ఆ గది మధ్యస్థంగా నిలబడి సారథి దూరంగా ఆడవాళ్ల పరిహాస సంభాషణలు నవ్వులు వినపడి ఊపిరి బిగపట్టినట్లుగా నిలబడ్డాడు సుతిమెత్త పాదాల సవడి దగ్గరవుతుంటే పూల గుబాళింపు తెరలా వచ్చి గుసగుసగా చెవిలో ఏవేవో చెప్పి సిగ్గుపడినట్లుగా పక్కకి తప్పుకుంది గుమ్మంలో ఓ మెరుపు మెరిసింది కొద్ది క్షణాల కాలం నిలిచిపోయింది సారథి చిరునవ్వుతో చూశాడు మెరుపు కొట్టినట్లుగా ఒక్కసారి కనులెత్తి చూసిన లత సిక్కుగా కళ్ళు వాల్చుకుంది నిదానంగా ముందుకు కదిలిన సారథిని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన లత సారథిని చేరి అతడు చాచిన చేతుల్లో గువ్వలా ఒదిగిపోయింది మోచేతి మీద లేచి తదేకంగా లతనే చూస్తున్న సారథికి ఈ అజంతా శిల్పం భార్య అంటే ఇంకా ఏదో ఆపనమ్మకంగానే అనిపిస్తోంది లత పడుకున్నా సారథి పడుకోలేదు కన్ను మూస్తే ఈ అపురూప సౌందర్యవతి ఎక్కడ కనుమరుగవుతుందో అన్నంత తపనగా చూడసాగాడు లతని ఎంతసేపు చూసినా తీరనట్లుగా ఉంది అలా చాలాసేపటి నుండి చూస్తూ ఉండిపోయాడు చేయి తిరిగిన మహాశిల్పి ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దినట్లు అపురూపమైన లావణ్యమేదో లతలో ఇమిడి ఉంది ఆ లావణ్యం సౌకుమార్యం తన సొత్తు అయింది తన ప్రాణం తన ఊపిరి తన కంటి వెలుగు లత సారథి మెల్లగా లేచి కూజాలో నీళ్లు శబ్దం కాకుండా గ్లాసులోకి ఉంచుకుని తాగాడు తర్వాత చప్పుడు కాకుండా కుర్చీ మంచం దగ్గరగా జరుపుకుని కుర్చీ మంచం దగ్గరగా జరుపుకుని వెనక దిండు పెట్టుకుని లతను చూస్తూ కూర్చున్నాడు అలా లతనే చూస్తూ కూర్చున్న అతనికి అతనికి తెలియకుండానే నిద్ర పట్టేసింది కిటికీలో నుండి దూసుకు సూర్యకిరణాలు సూటిగా కళ్ళ మీద పడేసరికి ఉలికిపడి కళ్ళు తెరిచాడు లత కోసం చూశాడు లేదు తరు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా లత కనిపించకపోయేసరికి కొద్దిగా నిరుత్సాహం కలిగింది బద్ధకంగా లేచి నిలబడ్డాడు ఇంత పొద్దుపోయి లేవటం అతనికి అలవాటు లేదు ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండటం వల్ల బయటికి వెళ్ళక్కర్లేకపోయింది అతను ఏకంగా స్నానం చేసి వచ్చాడు అతను స్నానం చేసి వచ్చేసరికి పక్క సర్ది ఉంది అతను అద్ద ముందు నిలబడి తలదూకుంటుంటే లత కాఫీ సరంజామాతో వచ్చింది లత కాఫీ కప్పుల్లో పోస్తుంటే లతని అప్పుడే చూస్తున్నంత కొత్తగా చూడసాగాడు లత తల ఎత్తి ఏదో అనబోయిందల్లా సారథి చూపులకి కళ్ళు వాల్చుకుంది తర్వాత మెల్లగా అంది కాఫీ తీసుకోండి సారథి లత దగ్గరగా వచ్చి లత భుజం మీద చేయి వేస్తూ అడిగాడు నువ్వు లేచినప్పుడు నన్ను లేపలేదే మీరు నిద్రపోతున్నారు నిద్రపోతున్నాను కనుకనే లేపటం ఇంత పొద్దుకి లేవటం నాకు అలవాట్లేదు మొదటి రోజు నాకు కోపం తెప్పించావు దానికి శిక్ష ఏమిటో తెలుసా మొదటి తప్పుని క్షమించేయాలి దానికి శిక్ష ఉండకూడదు నవ్వుతూ అని కాఫీ కప్పు అందించింది ఇద్దరు కబులు చెప్పుకుంటూ కాఫీ తీసుకున్నారు లత సారథి భాస్కర్ సుగుణ నలుగురు ఊళ్ళో చూడటానికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళాక లతని సారథిని హనీమూన్ పంపడం గురించి మాట్లాడుకున్నారు మరి జంట ఏ ఊరు వెళ్తారు సోమేశ్వర్ అన్నాడు ఆ వాళ్ళెక్కడికి వెళ్తారు అంది ధనమ్మగారు వాళ్ళకి హనీమూనేమిటి అన్నట్టు ఏమో వెళ్తారేమో లేకపోతే నలుగురు కలిసి వెళ్తారో లత రెండో అన్న కరుణాకర్ అన్నాడు ఇంకా నయ్యం కావాలంటే వాళ్ళు వేరే ఊరు వెళ్తారు కోపంగా అంది ధనమ్మగారు సారథి రేపు వాళ్ళ ఊరు వెళ్ళిపోతానన్నాడు రాజారావు గారు అన్నారు అదేమిటి మీరు హనుమన్ సగతి చెప్పలేదా ధనమ్మగారు అడిగింది ఏది మనం ఇప్పుడేగా అనుకున్నది నాలుగు రోజులు పోయాక వెళ్ళొచ్చులే అన్నాను మీకు ఎంత లేదేం అన్నట్లు చూసింది ధనమ్మగారు మీకు ఆ సంగతి తోచలేదని చెప్పండి అంది మీ మట్టి బుర్రకి ఇలాంటివి కూడా తడతాయా అన్నట్టు చూస్తూ తప్పు ఒప్పుకున్నట్లుగా భార్య మీద నుంచి చూపులు మరల్చుకున్నారు రాజారావు గారు ధనమ్మగారు లతని సారథిని హనీమూన్ పంపడం గురించి రకరకాలుగా ఆలోచిస్తోంది భోజనాలు టైంలో హనీమూన్ సంగతి కదపాలని భర్తకి చెప్పింది రాత్రి ఎనిమిది అవుతుండగా సారథి వాళ్ళు వచ్చారు అందరితో పాటు సుగుణ భోజనానికి రాలేదు లత సుగుణం రమ్మని బలవంతం చేసింది ఇది గారికి ఇష్టం లేక పోని సిగ్గుపడుతోంది పాపం తర్వాత తింటుందిలే అంది సుగుణ అమ్మయ్య అని తేలిగ్గా గాలి పీల్చుకునేంతలో సోమేశ్వర భార్య శ్రీదేవి అదేమిటి కొత్త దంపతులు పక్కపక్కన కూర్చుని చేయాలి అంటూ చెయ్యి పట్టుకు తీసుకొచ్చి భాస్కర్ పక్కన కూర్చోబెట్టింది భాస్కర్ శ్రీదేవి కేసి కృతజ్ఞతగా చూశాడు సుగుణ సిక్కు భాస్కర్ నర సరదాల్ని చంపేస్తోంది అతడు చాలా సరదా అయినవాడు మూడో మనిషి అక్కడుంటే సుగుణ పన్నెత్తి పలకడం కాదే కన్నెత్తి చూడనైనా చూడదు ఓసారి భాస్కర్ సుగుణతో అన్నాడు ఈ హడావుడు తగ్గగానే ముందు నిన్ను అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది తను ఆరోగ్యంగానే ఉంది ఎందుకేమిటి సిగ్గు పోవటానికి సుగుణ అర్థం కానట్లు చూసింది అర్థం కాలేదా నీ సిగ్గుతో నా ప్రాణం తీసేస్తున్నావు నీకు సిగ్గు తగ్గేసరికి నేను రిటైర్ అయిపోతానేమోనని భయంగా ఉంది అందుకని డాక్టర్ చూపించి మంచి మందు ఇప్పిద్దామని చాలండి ఇంకా ఏంటో అనుకున్నాను అంటూ నవ్వేసింది సారథితో ఎలా కదిపితే బాగుంటుందా అని రాజారావు గారు ఆలోచిస్తున్నారు భర్త ఎంతటికీ కదపపోయేసరికి పోయేసరికి తనమ్మగారి కోపం వచ్చేసింది భర్త కేసు మీరెప్పుడు ఇంతే అన్నట్టు చూసి సారథిను ఉద్దేశించి అంది హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు సారథి హనీమూన్ సారథికి ఆలోచనే లేదసలు తనకేసి ఓరగా చూస్తున్న లతకేసి ఏమిటి అన్నట్లు చూశాడు సారథి అమాయకమైన చూపుకి లతకి నవ్వొచ్చింది వెంటనే చూపులు ప్లేట్లోకి మళ్లించుకుంది భార్య కథపటంతో రాజారావు గారు అన్నారు ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నారు చెప్తే ఆ ఊళ్ళో ఏర్పాట్లు చేస్తాను సారథి సారథి మాట్లాడలేదు ఢిల్లీ వెళ్తే బాగుంటుంది అంది ధనమ్మగారు సారథి మాట్లాడకపోవడం చూసి మీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో అని సారథ్తో ఏమో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అన్నాడు నేనేమీ అనుకోలేదండి నెమ్మదిగా అన్నాడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి హనీమూన్ సంగతి ఏం తెలుస్తుంది అనుకుంది విసుగ్గా ధనమ్మగారు కొడుకులు ఏవి కలగజేసుకున్నందుకు ధనమ్మగారి కోపం వచ్చింది మళ్ళీ తనే అంది ఎక్కడికో అక్కడికి సరదాగా వెళ్ళిరండి ఢిల్లీ వెళ్ళి అలా బెంగళూరు మైసూరు కూడా వెళ్ళిరండి ఈసారి ఎప్పుడైనా వెళ్తామండి తోట పొలాలు శ్రద్ధగా చూసుకుని ఇంచుమించుగా నెల అవుతోంది పూర్తిగా పనివాళ్ళ మీద ఆధారపడటం నాకు ఇష్టం ఉండదు సౌమ్యంగానే అన్నాడు సారథి తనమ్మగారికి చాలా కోపం వచ్చింది సారథి ఏమి అనలేక భర్తకేసి కుర్రుగా చూసింది సారథి లొంగే రకం కాదని మొదటి లీలగా ఉన్న అభిప్రాయం ఇప్పుడు ఇది నిజం అన్నట్టుగా అనిపించింది భార్యకేసి చూడకపోయినా భార్య తనకేసి ఎలా చూస్తుందో గ్రహించి ఆయన భార్యకేసి చూడలేదు సారథిని లతే మార్చాలి లత అంటే సారథికి ప్రాణం అని తెలుస్తూనే ఉంది పెద్దవాళ్ళు పదే పదే ఏదైనా చెప్తే సారథి లాంటి వాళ్ళు మరీ బిర్రదీసుకుపోతారు ఈ వేడిలో సారథిని లతే తన వైపు తిప్పుకోవాలి అనుకున్నారు రాజారావు గారు ఇలా అనుకున్నాక ఆయనకి ధైర్యం లాంటిది కలిగింది మీరు వెళ్ళాలనుకుంటున్నారు భాస్కర్ సోమేశ్వర్ అడిగాడు నాకు సెలవు లేదు ఇప్పుడు అలాంటివేమీ పెట్టదలుచుకోలేదు అన్నాడు తేలిగ్గా గాలి పిలుచుకుంది భాస్కర్ సుగుణ కూడా రావాలని సారథి పట్టుపట్టి తీసుకెళ్తాడేమోనని ఆవిడ భయపడిపోయింది పొలాలకి ఏముంది పాలేళ్ళు చూస్తారు ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్తారు ఇంకా నెలపోతే వర్షాకాలం వచ్చేస్తుంది ఆ తర్వాత శీతాకాలం చలి కష్టం ఇప్పుడు వెళ్తే బాగుంటుంది అంది సారథి మాట్లాడలేదు ఇంక రెట్టించలేక ధనమ్మగారు ఊరుకుంది అందరి భోజనాలు అయ్యాయి కాసేపు అవి ఇవి మాట్లాడుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు లత వెళ్తుంటే ధనమ్మగారు హనీమూన్కి సారథిని ఒప్పించి మరి చెప్పి ఇలాంటప్పుడే జాగ్రత్తగా నీ వైపుకు తిప్పుకోవాలి అంటూ ఇంకా ఏవేవో హితపోతలు చేసింది తల్లి మాటలకి లత నవ్వుకుంది సారథికి తనంటే ఎంత అపరూపమో తలపుకు వచ్చి మురిసిపోయింది ఇదేం తెలియని అమ్మ కంగారు పడుతోంది అనుకుని నవ్వుకుంది లత గదిలోకి వచ్చేసరికి సారథి కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు లత మెల్లగా వచ్చి భుజం మీద చేయి వేసేసరికి పరధ్యానంగా ఉన్న అతను ఉలికిపడి ఇటు తిరిగాడు ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగింది ఆలోచించడం లేదు తపస్సు చేస్తున్నాను దేనికి ఆశ్చర్యంగా అడిగింది దేవి అనుగ్రహం కోసం నవ్వుతూ అని లత భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు వెన్నెల కాంతితో పోటీ పడుతున్న లత కళ్ళలోని వింతకాంతిని అపురూపంగా తన్మయంగా చూస్తున్నాడు సారథి ఏమిటలా చూస్తున్నారు చల్లని వెన్నెల కాంతిని కూడా మరపిస్తున్నా నీ కళ్ళలోని వింతకాంతిని చూస్తున్నాను ఈ కళ్ళు ఎప్పుడూ ఇలాంటి వెదక జల్లాలి తెలిసిందా అంటూ కళ్ళ మీద సున్నితంగా తాకాడు అతని గుండెల మీద తల అంచుకుని తన్మయంగా కళ్ళు మూసుకుని చాలాసేపు అలాగే ఉండిపోయింది అప్పుడు తల్లి హితబోతలు కానీ తండ్రి హెచ్చరికలు కానీ లతకి లేవు అలా కళ్ళు మూసుకునే మెల్లగా అంది మని ఎప్పుడూ ఇలాగే ఉందాం అందరికీ కళ్ళు కుట్టేలా మనల్ని చూడలేక ఏర్చి చెందేలా ఉందాం మనల్ని చూసి ఇలాగే ఉందాం అనుకునేలా ఉందాం అని క్షణమాగి అన్నాడు లత మనం ఎప్పుడూ పోట్లాడుకోవద్దు నీ అలవాట్లేమిటో అభిప్రాయాలేమిటో నాకు బుద్ధిగా తెలియవు ఒకరోజు అన్ని తీరిక చెప్పు నా సాయశక్తిలా అన్నీ అమరుస్తాను ఏమిటి వింటున్నావా మరి మీ అలవాట్లు అభిప్రాయాలు నాకెప్పుడు చెప్తారు నీ అలవాట్లు తీర్చడంలో నీ అభిప్రాయాలు మన్నించడంలో నా వీమిడి ఉంటాయి లత సారథి కేసి చూసింది ఆ కళ్ళల్లో తనంటే అతనికి ఎంత ఆరాధనో అపురూపమో అద్దం పట్టి చూపుతున్నాయి ఇంతకన్నా ఏ ఆడపిల్లకైనా ఏం కావాలి అనుకుంది ఇందాక భోజనాల దగ్గర మీ వాళ్ళు అన్నదాని గురించి ఏమిటిది అభిప్రాయం అని అడిగాడు ఏమిటి ఓ హనీమూన్ గురించా అంటూ నవ్వింది ఏం నవ్వుతావు అపే అప్పుడు మీరు చూసిన చూపు గుర్తొచ్చి నవ్వొచ్చింది సారథి మాట్లాడలేదు మీ అభిప్రాయం చెప్పండి నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతున్నావా మీ అభిప్రాయమే నా అభిప్రాయం అతని కళ్ళల్లోకి వింత కాంతి వచ్చింది లతని చేయిపెట్టి నడిపిస్తూ మంచం దగ్గరికి తీసుకొచ్చాడు లతని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ అన్నాడు నాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయి లత చాలా అరిసిపోయాను కూడా ఏ ప్రయాణాలు చేసే ఓపిక లేదు అయినా ఈ ఊళ్ళు తిరగడంలో ఏ ఆనందం ఉందో నాకు అర్థం కాదు అంతా శ్రమ తప్ప వింతగా చూసింది లత ఏమలా చూస్తావు నేను అన్న దాంట్లో నిజం లేదంటావా ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఊళ్ళు వెళ్తాం అంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాం కదా అని ఊళ్ళో నాలుగు చూడాలనుకుంటాం తిరిగి తిరిగి అలసిపోయి రూమ్కి వస్తాం అన్నం తింటాం తిరిగి తిరిసి అలి ఉంటాం కాబట్టి వెంటనే నిద్ర వచ్చేస్తుంది పడుకుంటాం ఇక్కడున్న సుఖం ఆనందం కూడా అక్కడ అనుభవించలేం ఏమిటి లాభం అంటూ నవ్వాడు లత కూడా నవ్వింది నీకు ఏమేం ప్రదేశాలు చూడాలని ఉందో చెప్పేసేయి రోజుకో ప్రదేశం చూపిస్తాను అన్నాడు నాలుగు రోజులకే పొలం తోట అని బెంగపెట్టుకున్నారు నాకు రోజుకో ప్రదేశం ఎలా చూపిస్తారు ఆశ్చర్యంగా అడిగింది పగలంతా ఆ పనులు రాత్రంతా నీ పని నువ్వు కోరుకున్న ప్రదేశాలకి మాటలతో తీసుకెళ్ళి నా కళ్ళల్లో చూపించి ఈ హృదయం మీద ఎప్పటికీ చెరగరాని విధంగా ఉండేలా చేస్తాను అంటూ దగ్గరికి తీసుకున్నాడు ఏమో అనుకున్నాను మీకు బాగానే మాట్లొచ్చు మొదట మిమ్మల్ని చూసినప్పుడు ముఖ్యంగా విజయవాడ స్టేషన్లో మిమ్మల్ని చూసినప్పుడు ఈ మనిషితో ఎలా మసలాలా అనుకున్నాను అంది ఇప్పుడు ఏమనిపిస్తోంది ఈ మనిషితో ఎలా వేగాలా అనిపిస్తోంది ఇద్దరు నవ్వుకున్నారు ఉదయం లత బయటికి రాగానే తల్లి తండ్రి అడిగారు సారికి హనుమన్ ప్రయాణం గురించి ఏమన్నాడని ఇప్పుడు ఆయనకు కుదరదుట పనున్నాయన్నారు అంది మెల్లగా మీరు వెళ్ళాలని మీకు వెళ్ళాలని చెప్పలేకపోయావా తన్నమ్మగారు అంది ఎలా చెప్పాలమ్మా ప్రయాణం చేసే ఓపిక లేదని చాలా అలసటగా ఉందని అన్నారు పోనీలేమ్మా ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంది అమాయకంగా ఓసిపిచ్చిదానా నీకేం తెలియదే ఇప్పుడు అతను అన్నదానికి ప్రతిదానికి గంగిరెత్తిలా తలవుపావంటే ఆ వెనక తన వెంట నిన్ను కుక్కలా తిప్పుకుంటాడు అప్పుడు నీ మాట వింటాడా నువ్వు ఆ పల్లెటూరులో ఉండగలవా పేలగా చూసింది తల్లిదండ్రులకేసి ఇప్పుడు ఈ వంక పెట్టుకుని పది రోజుల పాటు అలా ఊళ్ళు తిరిగి వస్తారు మరికొన్నాళ్ళు ఏదో వంకతో ఇక్కడ ఆపు చేసి అతనికి బిజినెస్లో ఇంట్రెస్టో ఉద్యోగం ఉంటే ఇంట్రెస్ట్ ఇష్టమో తెలుసుకుని ఆ ప్రయత్నాలు చేద్దామనుకున్నాము కాస్త ఆగిందావిడ ఏం మాట్లాడలేనట్లుగా నిలబడిపోయింది లత అవునమ్మా ఇప్పుడు కనుక అతన్ని నీ వైపు తిప్పుకోకపోతే నువ్వు జీవితాంతం ఆ పల్లెటూరులో ఉండాల్సి వస్తుంది తండ్రి అన్నాడు బావ మొండితనంతో అక్కడ ఎలా బాధపడుతుందో చూడు అంతమందికి చెయ్యలేక ఇప్పుడు ఇలా ఊరుకున్నావంటే చెయ్యి దాటిపోతాడు అప్పుడు ఆ పల్లెటూరులోనే పాతుకుపోవాలి గదిలో నుంచి ఉత్సాహంగా వచ్చిన లతకి ఎంతో దిగులు అనిపించింది నిజంగా జీవితాంతం ఆ పల్లెటూరులోనే ఉండాలా మెల్లగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది అక్కగారి ఊరు వెళితే ఆ పల్లెటూరులో నాలుగు రోజులు కూడా ఉండలేక అక్క ఎంత ప్రతిమలాడినా ఉండలేక వచ్చేసింది అలాంటిది జీవితాంతం అక్కడ తను ఉండగలదా తను ఉండలేదు లత మళ్లీ గదిలోకి వచ్చింది సారథి గుండె మీద చేతులుంచుకుని నిశ్చింతగా నిద్రపోతున్నాడు అతన్ని చూస్తుంటే ఇంత క్రితం కలిగిన భయాలు తొలగిపోయి వాటి స్థాయి నిశ్చింత కలిగింది లత ముఖం కడుక్కొని వచ్చేసరికి అక్క విమల మొదలుపెట్టింది ఆ పల్లెటూళ్ళలో ఉండటం ఎంత నరకమో అనుభవపూర్వకంగా చెప్తున్నాను లత అందులో నువ్వు అసలే ఉండలేవు అయినా మీ బావ ఒట్టి మొండికటం అంటూ ఇంకా ఏదేదో అంది వీళ్ళందరి మాటలతో లత మనసు మోగబోయినట్లయింది సారథి హుషారుగా కబురు చెప్తుంటే ఊ కొట్టడమే కానీ హుషారుగా మాట్లాడలేకపోతోంది లత రేపు మనం ఊరు వెళ్ళిపోదాం అసలు ఈరోజే వెళ్ళాలనుకున్నాను కానీ మీ నాన్నగారు ఈరోజు కుదరదన్నారు అన్నాడు లత గుండెల్లో బరువుగా అనిపించింది లత అలా ఉన్నావే మీ వాళ్ళని వదిలి రావడానికి బెంగగా ఉందా లతని దగ్గరగా తీసుకుంటూ ప్రేమగా అడిగాడు దిగులుగా ఉన్న లతకి అతని దగ్గరికి తీసుకుని ప్రేమగా అడిగేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన కళ్ళల్లో తడి అతని కంటపడకుండా చప్పున అతని గుండెల మీద తల అంచుకుంటూ బెంగెందుకు అంది పోనీ భయమా ఎందుకు భయం సరిపోయింది బెంగాలేదు లేదు భయం లేదు పోనీ కోపమా నవ్వుతూ అడిగాడు ఏ నేను కోపిస్త దానిలా కనపడుతున్నానా నిన్ననే అనుకున్నాం మనం దెబ్బలు అడుకోకూడదని ఈరోజు అనుకోలేదుగా అంటూ నవ్వేసింది అతను స్మృతి కలి శృతి కలిపాడు మొదటి తనమ్మగారు వెళ్ళనంది తర్వాత ఏమనుకుందో లతతో ఆవిడ బయలుదేరింది భాస్కర్కి సెలవు లేనందువల్ల సుగుణం తీసుకుని బయలుదేరాడు భాస్కర్కి సుగుణను పంపడం ఇష్టం లేదు తనతో విజయవాడలో దిగిపోమన్నాడు అన్నయ్యకి చెప్పండి అంది అమాయకంగా ఈసారి నువ్వు వచ్చేటప్పుడు నీ సిగ్గును అక్కడ వదిలేసిరా పుష్పకి వస్తుంది అన్నాడు సగం హాస్యంగా సంకోచంగా సుగుణ నవ్వి ఊరుకుంది విజయవాడలో తప్పనిసరిగా బలవంతంగా దిగాడు భాస్కర్ సుగుణకు కూడా ఏమిటో దిగులుగా అనిపించింది అందులో భాస్కర్ ముఖం చూస్తే మరీ దిగులుగా అనిపించింది కానీ పెదవి విప్పి ఏమీ మాట్లాడలేకపోయింది మంచి ముహూర్తం పెట్టించి ఉత్తరం రాస్తాను సారథి సుగుణం తీసుకురా సెలవు దొరికితే అబ్బాయే వస్తాడు సుభద్రమ్మ గారు అంది అలాగేనండి అన్నాడు సారథి తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ దిగి అమ్మా అక్కయ్య అంది ధనమ్మగారితో చూద్దాం అంది ధనమ్మగారు ఆవిడికి చాలా చిరాగ్గా ఉంది తను అనుకున్నది జరగలేదని చాలా తిక్కగా కూడా ఉంది పెద్ద కూతురిని ఇచ్చేటప్పుడు ఏమీ విచారించకుండా ఇచ్చాము అలా ముండికెత్తాడు చిన్న అల్లుడిని తమ చెప్పు చేతుల్లో ఉంచుకుని పెద్దల్లుడికి బుద్ధి చెప్పేలా చేయాలనుకుంది అయితే తన కూతురికి ఏం పట్టింది అడ్డవైన వాళ్ళకి చాకిరి చేయడానికి సారథి మహా ముండికటంలో ఉన్నాడు ఏం చేయాలి అని తల భద్దలయ్యేలా చూస్తోంది ఆలోచిస్తోంది కారు వచ్చేసరికి అందరూ అరుగుల వచ్చి కుతూహలంగా చూస్తున్నారు పిల్లల కారు వెనక పరుగులు పెడుతూ వస్తున్నారు కారు ఇంటి ముందు ఆగేసరికి ఆ చుట్టుపక్కల వారు కారు దగ్గరికి వచ్చి కుతూహలంగా లోపలికి తొంగి చూస్తున్నారు అంతమంది అలా పట్టిపట్టి చూస్తుంటే లతకి ఏమిటోలా అనిపించింది ధనమ్మగారికి అయితే మహా చిరాకేసింది పల్లెటూరి గబ్బిలాయిలు అని విసుక్కుంది సారథి లత చేయి పట్టుకుని తిన్నగా తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మా ఇదిగో నీ కోడలు అంటూ తల్లి కాళ్ళకి నమస్కరించాడు లత కూడా ఆవిడ కాళ్ళకి నమస్కరించింది రత్తమ్మగారు అతని కళ్ళనుండగా చూస్తోంది మూడు రోజులు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుంది ధనమ్మగారు సత్యనారాయణ వ్రతం రోజుకి రాజారావు గారు కూడా వచ్చారు నాలుగో నాడు ప్రయాణం అనుకున్నారు రాజారావు గారు సారథిని నాలుగు రోజులు ఉడ్డి వద్దు గాని రమ్మన్నారు సారథి తనకి రావడానికి కుదరదన్నాడు తనమ్మగారు లతని చెప్పమంది అతను నాలుగు మాయన మాటలు చెప్పేసరికి ఒప్పిపోకు ఇక్కడ వాతావరణం చూసావుగా ఎలా ఉందో ఇప్పుడు అతని మాటలకి కొట్టావంటే అతన్ని చే దాటిపోతాడు సారథిని ప్రయాణానికి ఒప్పించు అని చెప్పింది లత తల్లిపయానికి నవ్వుకుంది తన మనసు సారథిని బాధ పెట్టదని లతకి గట్టి నమ్మకం కానీ లత చెప్పినా అతను కుదరదన్నాడు నన్ను వదిలి మీరు ఉండగలరన్నమాట అంది నన్ను వదిలి నువ్వు ఉండగాలేనిది నిన్ను వదిలి నేనెందుకు ఉండలేను నవ్వుతూ అన్నాడు ఆ నవ్వు చూసేసరికి లతకి కొంత ధైర్యంగా అనిపించింది మీరు రాకుండా ఒక్కదానికి వెళ్ళాలంటే ఏమిటోలా ఉంది అతని క్రాఫ్లోకి వేళ్ళు తోరుస్తూ గోముగా అంది జంటగా ఇక్కడే ఉందాం లత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు అదెలా కుదురుతుంది ఎందుకు కుదరదు నేనేలా చెప్తాను చెప్పేదే ఉంది వాళ్ళు వెళ్ళే టైంకి ఒంట్లో బాగుండలేదని ముసుగుతాన్ని పడుకో వాళ్ళు వెళ్ళిపోతారు నాకు ఒంట్లో బాగుండలేదని ఆగిపోతే చిక్కే అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి లత ఫక్కున నవ్వింది నన్ను చూస్తే నీకు నవ్వుగా ఉంది కదూ కాదు కోపంగా ఉంది లత బుంగమూతి పెట్టింది నూనూ నా మీద నీకెప్పుడూ కోపం రాదు ఏమిటా నమ్మకం కోపం వస్తుందేమో ఎప్పటికీ నా మీద నీకు కోపం రాదు నమ్మకంగా అన్నాడు అందుకే అన్నమాట అంత అంతధీమాగా ఉన్నారు లత అన్నది అతనికి అర్థం కాలేదు అవునా రెట్టించింది ఏమిటో సరిగా చెప్పు లత నాకు అర్థం కాలేదు మీ మీద నాకు ఎప్పటికీ కోపం రాదనేగా ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళలేనన్న ధీమాగా రాను రానంటున్నారు నిష్ఠూరంగా అంది లత నన్ను అర్థం చేసుకో ఏ పని పూర్తిగా పని వాళ్ళ మీద వదిలేయకూడదు మన ఎదురుగా ఉండే భయభక్తులు శ్రద్ధ మన చాటున ఉండవు కొబ్బరికాయలు దింపించాలి ఇప్పుడు ఎలా రాను చెప్పు నా లత నన్ను అర్థం చేసుకుంటుంది ఈ కోపం అంతా ఒట్టి నటన ఆ సంగతి నాకు బాగా తెలుసు ఎంతసేపు అలా నవ్వు దాచుకుంటావు లత నవ్వు ఆపుకోలేక ఫక్కును నవ్వింది మీరు మాటలతో బాగానే బోల్తా కొట్టిస్తారు పోనీ ఎప్పుడొస్తారో చెప్పండి అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఎప్పుడు రమ్మంటారో చెప్పండి అతనే చూస్తూ అన్నాడు నేను రమ్మన్నప్పుడు మీరు రారు మీ పనులు అవగానే వచ్చేస్తారు కదూ లతకి ఒక్కసారిగా ఎంతో బెంగగా అనిపించింది సారథిని వదిలి పెడలేదు ఇక్కడ ఉండలేదు లత కళ్ళల్లో దిగులు చూసేసరికి అతని మనసు అదోలా అయింది పిచ్చి అంటూ లత తలని గుండెలు కదుముకుంటూ ప్రేమగా అన్నాడు తొందరగా పనులు తెలుసుకుని వచ్చేస్తాగా లత మాట్లాడలేదు అతను అంత అభిమానంగా మాట్లాడుతుంటే తను చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పలేకపోతోంది అక్కడికి వస్తాడుగా అప్పుడే తన అభిప్రాయం చెప్పొచ్చు అనుకుంది లత మాట్లాడు వెళ్లే ముందు నువ్వు ఇలా మౌనంగా ఉంటే నీ వెనకాలే పరిగెత్తుకు రావాలనిపిస్తుంది నిజంగా తల ఎత్తుతూ అడిగింది ఆశ్చర్యంగా నిన్ను వదిలి ఉండగలనా లత మాట్లాడు ఏవైనా కబుర్లు చెప్పు నన్ను అర్థం చేసుకో లత నా ఇబ్బంది నీకు చెప్పాను కదా మీరే చెప్పండి నేను వింటాను నవ్వు తెచ్చుకుంటూ అంది ఇంతవరకు నేనే మాట్లాడాను ఇంకా నువ్వు మాట్లాడు నేను వింటాను నాకు మాటలు రావు అవును చూపులతోనే గాలంతో నన్ను బంధించడమే తెలుసు మీకు మాటలు అనే వాళ్ళలో నన్ను బంధించడమే తెలుసు ఇదిగో మాటికి మాట చెప్పి నాకు కోపం తెప్పిస్తున్నావు నా కోపం వస్తే నేను వెళ్ళనివ్వను సీరియస్గా ముఖం పెట్టాడు నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా మిమ్మల్ని ఇప్పుడే కూడా తీసుకుపోతాను అంతకన్నా సీరియస్గా ముఖం పెట్టింది అబ్బా మీతో నెక్కడం కష్టం మీతో నెక్కడం కూడా కష్టమే ఇద్దరు నవ్వుకున్నారు లత మనిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉంటాం కదూ ఆరాధనగా చూస్తూ అన్నాడు ఇలాగే ఉంటాం లతను తీసుకుని రాజారావు గారు తనమ్మ వెళ్ళిపోయారు లత వెళ్లిపోయాక సారథి చాలాసేపు తోటలోనే ఉండిపోయాడు ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు వెన్నట్లో ఆ తోటలో అలాగే పచారులు చేయసాగాడు కొద్ది రోజుల క్రితం వరకు లత ఎవరో తెలియదు ఇప్పుడు లతని వదిలి ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేననిపిస్తోంది ఏమిటి మాయా అనుకున్నాడు అందులో తొలి రోజునే తనకెంతో దగ్గరైనట్లు అనిపించింది లత లతని వదిలి తను ఉండలేడు లత వాళ్ళు వెనక్కి వచ్చేస్తే తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు వెనక్కి ఎందుకు వస్తారు బస్సు అందాలా రైలు అందాలా కారులో వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావాల్సిన అవసరం ఏమిటి అనుకున్నాడు రాత్రి పది గంటల వరకు తోటలోనే కూర్చుని పదింటికి వచ్చాడు సారథి లత వెళ్ళగానే వెళ్లగానే ఉత్తరం రాసింది తనకేం తోచడం లేదని క్షణం ఒక యుగంలా అనిపిస్తోందని సారథిని వచ్చేయమని రెండు పేజీల ఉత్తరం రాసింది తిరుగుటపాలో మూడు పేజీల ఉత్తరం రాశాడు సారథి తనకి క్షణం రెండు యుగాలుగా అనిపిస్తోందని లతనే వచ్చేయమని ఏ బండికి వచ్చేది టెలిగ్రామ్ ఇస్తే తను బండి దగ్గరికి వస్తానని నేను ఒక్కదాన్ని రాలేదు మీరు రండి అని రాసింది తొందరలో వస్తానని వచ్చే ముందు టెలిగ్రామ్ ఇస్తానని రాశాడు రోజు రాత్రి పడుకోబోయే ముందు లత రాసిన పుస్తకాలు చదువుకునేవాడు సారథి లత రాసిన ఉత్తరాలు చదువుకునేవాడు సారథి అతని తోటలో ఉన్న పొలంలో ఉన్న లత వెన్నంటే ఉన్నట్టు అనిపించేది రోజుకి పదిసార్లైన సారథి రాసిన ఉత్తరాలు చదువుకునేది లత సారథి రాకకి వెయ్యి కళతో ఎదురుచూస్తోంది అతనన్న ప్రతి మాట తలుచుకుని నవ్వుకునేది స్నేహితులతో సినిమాలు తగ్గించేసింది అతని ఫోటో చూస్తూ కూర్చునేది కొద్ది రోజులకే సారథిని చూసి ఎన్నేళ్ళు అయినట్లుగా బెంగగా అనిపించింది వెంటనే సారథి మీద కోపం వచ్చేసేది ఆ వెంటనే సారథికి నిష్ఠూరంగా ఉత్తరం రాసేసేది ఎంత పనులైతే మాత్రం నన్ను వదిలి ఎలా ఉండగలుగుతున్నారు మీ ప్రేమ ఉత్తరాల్లోనేనా అన్నా అంటూ దానికి సమాధానంగా రెండు మూడు పేజీల ఉత్తరం రాసేశాడు సారథి ఆ ఉత్తరం చదువుతుంటే అతను తన పక్కన కూర్చుని ప్రేమగా కబురు చెప్తున్నట్లే ఉండేవి ఆ ఉత్తరాలు ఒకరోజు హఠాత్తుగా ఉత్తరమైన రాకుండా వచ్చాడు భాస్కర్ కొత్త అల్లుడు మొదటిసారి రావటం ఉత్తరం కూడా రాయకుండా వచ్చాడు ఇంట్లో హడావుడి అంతా ఇంత కాదు రత్తమ్మగారు సారథిని పిలుచుకురమ్మని పాలేరు రంగడ్డి తోటకు పంపింది ఇప్పుడు ఎవరిని పంపకండి నేనే పొలం వెళ్తాను అన్నాడు భాస్కర్ అయినా రత్తమ్మగారు వినలేదు సారథి వస్తే సుగుణ ఇంకా తన ఎదురికే రాదని భాస్కర్ భయం వచ్చినప్పటికి సుగుణ కోసం అతని కళ్ళు గాలిస్తున్నాయి సుగుణ కనిపించలేదు అసలు ఉత్తరం రాయకుండా కొడుకును పంపడం సుభద్రమకిష్టం లేదు కానీ కొడుకు అవస్థ గ్రహించి భాస్కర్ వెళ్తానంటే సరే అంది ముందర ఉత్తరం రాయకుండా కోడల్ని పంపమనడం భావ్యం కాదని తెలిసిన కొడుకు పెళ్ళైనప్పటి నుండి ప్రతి విషయానికి నువ్వేం చేస్తావులే అమ్మా అనో పర్వాలేదు ఏదో ఒకటి చేసే ఏం తిప్పలు పడకు అన్నింటికే ఇలాగే అనేవాడు కొడుకు ఆంతర్యం గ్రహించి మనసులోనే నవ్వుకుని సారథికి ఉత్తరం రాయడానికి అడ్రస్ రాసి ఇమ్మంది ఉత్తరం ఎందుకమ్మా నేను వెళ్తాగా అమాయకంగా అన్నాడు ఉత్తరం రాయకుండా వెడితే హడావుడి పడరు అయినా ఉత్తరం రాయకుండా వెళ్ళి పిల్లని పంపమనడం బాగుండదు అంది ఉత్తరం రాసి వెళితే ఇంకా హడావిడి పడతారమ్మా ఓరెడంత ఖర్చు పాపం మొన్ననే అంత ఖర్చు అయిందా అంటూ నసిగాడు తల్లి ఉత్తరం రాసి దానికి వాళ్ళు సమాధానం రాసి ఈ ముహూర్తాలు పెట్టేసరికే ఇంకో నెల రోజులవుతుందని అతని భయం కొడుకు బాధ చూడలేక సరే నీ ఇష్టం అంది భాస్కర్ మనసు సంతోషంతో ఎగిరి గంతేసింది వెంటనే బయలుదేరి వచ్చేశాడు తల్లి చెప్పగా చెప్పగా కాఫీ కప్పుతో వచ్చింది సుగుణ కాసేపు మాట్లాడకుండా అడుగుదామనుకున్నాడు భాస్కర్ కానీ సుగుణ వెళ్ళిపోతుందేమో తను వచ్చినట్లు పాలేరు చెప్పగానే అంగలేసుకుంటూ సారథి వచ్చేస్తాడు అని భయపడ్డ భాస్కర్ కాఫీ కప్పుతో పాటు సుగుణ చేయి కూడా పట్టుకుంటూ అడిగాడు ఇప్పటికి తీరికైందా రాణిగారికి రాజాగారికి నాలుగు తీరికయింది కదా అంది నవ్వుతూ పర్వాలేదు నీకు మాటలొచ్చు అంటూ దగ్గరికి తీసుకున్నాడు కాఫీ చల్లారిపోతోంది పోనీ పర్వాలేదు అన్నాడు